తెలంగాణ రాష్ట్రానికి అటువైపున బీఆర్ఎస్ బీజేపీ నాయకులను కబర్దార్ బిడ్డలారా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని మీరందరు ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి, ఆనాడు కష్టాలలో ఉన్నప్పుడు, కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతున్నప్పుడు, కాంగ్రెస్ అభిమానులు జైళ్లలో మగ్గుతున్నప్పుడు, పార్టీ నాయకులు భయపడి ఇళ్లలో దాక్కున్నప్పుడు కార్యకర్తలే ధైర్యం చేసి కత్తి చేత బట్టి కాంగ్రెస్ జెండాను మోసి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ను అధికారంలోకి తెస్తామని కొట్లాడింది, ఇవాళ అధికారం తెచ్చింది, అధికారం నిలబెట్టింది మీరే అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. మిత్రులారా, సెప్టెంబర్ 17, 2023 నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో 6 గ్యారెంటీలను తెలంగాణ సమాజానికి అభయస్థ రూపంలో మాటిచ్చింది. సోనియా గాంధీ గారు గాంధీ కుటుంబం అంటే మాట ఇస్తే మాట తప్పని, మడమ తిప్పని నాయకురాలు ఎవరైనా ఈ దేశంలో ఉన్నారు అంటే అది శ్రీమతి సోనియా గాంధీ గారు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. 2004లో ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ జిల్లాలో తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చింది. 60 సంవత్సరాల ఆకాంక్ష, వందలాది మంది విద్యార్థుల ఆత్మ బలిదానం, మరీ ముఖ్యంగా 69 తెలంగాణ ఉద్యమం ఈ ఖమ్మం గడ్డ మీదనే పురుడు పోసుకున్నది. పాలువంచలో ఒక ఉద్యోగం కోసం మొదలైన ఈ తెలంగాణ ఉద్యమం, ఖమ్మం నుంచే మొదలైన ఈ తెలంగాణ ఉద్యమం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సగర్వంగా ఇవాళ మణుగూరులో నిలబడి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడుతుందంటే ఖమ్మం జిల్లా పోరాటం, ఖమ్మం గడ్డ మీద ఉన్న గాలి, ఈ నేల, ఈ నీరు ఆ ఉద్యమ స్ఫూర్తిని నింపి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. ఆ స్ఫూర్తితో మొదలైన తెలంగాణ ఉద్యమం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. సాధించిన తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2 సార్లు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాని, గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇస్తాని, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తాని, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తాని, ఇంటికో ఉద్యోగం ఇస్తాని ఇవాళ రకరకాల హామీలు ఇచ్చి తెలంగాణ సమాజాన్ని మోసం చేసిండు. కానీ ఖమ్మం జిల్లా ఒక గొప్ప చరిత్ర కలిగిన జిల్లా. 2014 కానీ, 2018 కానీ, 2023 కానీ ఏ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని నమ్మలేదు, ఈ గడ్డ మీద గెలవనీయలేదు. బీఆర్ఎస్ ను గడిచిన 3 ఎన్నికల్లో 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిన జిల్లా ఏదైనా ఉందంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఈ జిల్లాలో ఉన్న చైతన్యం బీఆర్ఎస్ ను బొంద పెట్టించింది. మిత్రులారా, ఇవాళ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఎంత ముఖ్యమో మీ జిల్లాకి ఇచ్చిన పదవులను లెక్క పెట్టండి. 9 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇవాళ బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయినరు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ, హౌసింగ్ శాఖ, ప్రచార శాఖ మంత్రి అయినరు, తుమ్మల నాగేశ్వరరావు గారు అత్యంత కీలకమైన వ్యవసాయ శాఖకు మంత్రి అయినరు. అంతెందుకు, మన 2 రాజ్యసభ సీట్లుంటే 2లో 1 కేంద్ర మాజీ మంత్రివర్యులు శ్రీమతి రేణుకా చౌదరి గారికి కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ టికెట్ ఇచ్చి మీ ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్ లో ప్రత్యేకత ఉంది అని నిరూపించారు. అదే కాదు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు ఇటు పక్కన రేణుకా చౌదరి గారిని, ఈ పక్కన మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు బలరాం నాయకును, ఒక లంబాడ బిడ్డను, కేంద్ర మంత్రుల్ని ఈ జిల్లా నుంచే ఆనాడు ఇద్దరిని చేయడం జరిగింది. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ పేదలకు దేవాలయాలు.
అట్లాంటి ఇందిరమ్మ ఇండ్ల పథకం 4.5 లక్షల కుటుంబాలకు 22,500 కోట్ల రూపాయలతోని అభయస్థంలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల సంక్షేమ పథకం ఇవాళ భద్రాచలంలో రాముల వారి ఆశీర్వాదంతో ప్రారంభించుకున్నామంటే ఈ ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ప్రాధాన్యత, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న మీ ప్రాధాన్యత జాతీయ స్థాయిలో ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే మిత్రులారా, ఈ ప్రజాదీవెన సభ రాబోయే జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 4 టికెట్లు ప్రకటిస్తే అందులో బలరాం నాయక్ గారి టికెట్ను సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఆమోదించి మీ మహబూబాబాద్ పార్లమెంటు టికెట్ని దేశంలోనే 39 టికెట్లు ప్రకటిస్తే మహబూబాబాద్ పార్లమెంటు టికెట్ను కూడా ప్రకటించడం జరిగింది అనంటే ఈ ప్రాంతం పట్ల, ఈ కార్యకర్తల పట్ల భట్టి గారి పర్యవేక్షణలో మీ అభిమాన నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో 150,000 మెజార్టీతోని మహబూబాబాద్ పార్లమెంటు సీటు గెలువబోతుంది. గెలిపించడానికి మీరందరూ కార్యకర్తలు సంసిద్ధులై మన శాసనసభ ఎన్నికల్లో ఎట్లయితే కృషి చేసిండ్రో రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అట్లనే ప్రతి ఇంటికి పోవాలి, ప్రతి తలుపు తట్టాలి, ప్రతి గుండెకు చేరాలి, సోనియమ్మ సందేశాన్ని చెప్పాలి. ఇందిరమ్మ రాజ్యంలో వచ్చిన 48 గంటల్లోనే ప్రారంభించిన బస్సు పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటికీ 90 రోజుల్లో 24 కోట్ల ఆడబిడ్డలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసి ఇవాళ తెలంగాణ నలుమూలల ఎక్కడికి పోయినా, భద్రాద్రి రాములవారి దగ్గరికి పోయినా, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి పోయినా, సమ్మక్క సారలమ్మ సీతక్క నియోజకవర్గం ములుగుపోయినా ఆడబిడ్డలు ఉచితంగా ప్రయాణం చేసి, ఇదే కాదు ఇవాళ పేదలు వైద్యము అందక దవాఖానలకు వెళ్తే ఆలి మీద ఉన్న తాళి అమ్ముకొని ఉన్న భూములను తాకట్టు పెట్టి వైద్య ఖర్చులు భరించాల్సిన పరిస్థితి ఉండే. అందుకే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పునరుద్ధరించి ప్రతి పేదవాడికి 10 లక్షల రూపాయలతోని వైద్యాన్ని అందించి పేదల ఆరోగ్యాన్ని ఆదుకోవాలని ఇవాళ మన ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని అమలు చేస్తుంది. ఇవేనా ఇంకా ఆడబిడ్డలకు ఆనాడు కట్టెల పొయ్యితో కన్నీళ్లతో ఆ పొగ ఊపిరితిత్తులకు పోయి క్యాన్సర్ వచ్చి ఆడబిడ్డలు చచ్చిపోతుంటే సోనియమ్మ ఆలోచన చేసి దీపం పథకం ద్వారా ఆడబిడ్డలకు గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చింది. ఆ ఇళ్ళ పేదలకు అందుబాటులో ఉండడానికి 400 రూపాయలకే సోనియమ్మ సిలిండర్ ఇచ్చింది. కానీ రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో నరేంద్ర మోడీ వచ్చి 400 రూపాయలున్న సిలిండర్ని 1200 రూపాయలకు పెంచి ఆడబిడ్డల సొమ్ము దోచుకొని పాపానికి ఒడిగడుతుంటే ఈ పాపాల భైరవులను శిక్షించడానికి, ఆడబిడ్డలను ఆదుకోవడానికి సోనియమ్మ 6 గ్యారంటీలలో భాగంగా తెలంగాణ ఆడబిడ్డలకు మాట ఇచ్చింది. ఇందిరమ్మ రాజ్యం ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వంలో 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇస్తామని, మన్నటికి మొన్న చేవెళ్లలో 500 రూపాయలకే పేదవాళ్ళకి ఇంటి దగ్గర సిలిండర్ ఇచ్చే సంక్షేమ పథకాన్ని అమలు చేసి ఇవాళ ఆడబిడ్డల కన్నీళ్లు తీర్చే పని మన ప్రభుత్వం చేస్తుంది. పెద్ద ఎత్తున ఈ పథకాన్ని అమలు చేస్తున్నందుకు కార్యకర్తలందరూ కూడా చప్పట్లతోని కేసీఆర్ గుండెలు బలగొట్టాలి. అదేవిధంగా వ్యవసాయం ఉన్న వాళ్ళకే ఉచిత కరెంటు, భూమి ఉంటేనే కరెంటు ఉచితంగా ఇస్తారా సార్? భూమి లేని పేదవాళ్లకు ఇంటి కరెంటు బిల్లులు ఉన్న ఆస్తి అమ్ముకునే పరిస్థితి ఉందని మా పాదయాత్రలో చెప్పింది. అది భట్టి గారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చేసిన పాదయాత్ర కావచ్చు, నేను కూడా పాదయాత్రలో ఖమ్మం జిల్లాలో తిరిగినప్పుడు కావచ్చు పేదలందరూ మా దృష్టికి తీసుకొచ్చారు. అవును నిజమే కదా, పేదవాళ్ళు చెప్తున్నది
భూమి లేని పేదలను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉన్నది కదా. అందుకే ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి మేలు జరగాలి అంటే ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలని, 0 బిల్లులు మీ ఇంటికి పంపాలని, మీ కళ్ళల్లో వెలుగులు, మీ గుండెల్లో ఆనందం చూడాలని విద్యుత్ శాఖ మంత్రిగా బట్టి విక్రమార్క గారు 0 బిల్లులు ఇచ్చి ఇవాళ పేదల ఇండ్లకు ఉచిత కరెంటు పథకాన్ని అమలు చేసిన మిత్రులారా, ఈ 4 పథకాలే కాదు, ఈరోజు మీ నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న గృహ నిర్మాణ శాఖలో పేదవాళ్ళని ఆదుకోవడానికి ఆనాడు కేసీఆర్ అన్నాడు ఇందిరమ్మ ఇండ్లు వద్దు, అవి డబ్బా ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లే ముద్దు, ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, కొడుకు కోడలు ఉంటే ఆడవంటారు, పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే ఆడవుంటారు, గొర్రె పిల్లను మేక పిల్లను ఉంటే ఆడ కట్టేస్తారని యాస భాషలతో ప్రజలకు మాట ఇచ్చిండు. మరి 10 ఏళ్ళల్లో ఈడున్న అందరినీ గ్రామాలలో అడుతున్నా, మీకు ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా? ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా? మరి ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోతే 10 ఏళ్ళు ఈ ప్రజలు ఇల్లు లేకుండా ఉండాల్సిందేనా? కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు 10 ఏళ్ళ పిల్లగాడు లాగు తోడుకున్నాడు, ఇవాళ పాయింట్ వేసుకొని పంచ కట్టుకొని పెళ్లి చేసుకొని పిల్లల్ని అంటున్నా, మళ్ళీ వాళ్ళకి ఇల్లు అక్కర్లేదా? అందుకే ఇవాళ ఇల్లు లేని పేదవాడికి, పెళ్ళైన ప్రతి పిల్లవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని 4.5 లక్షల ఇండ్లు 22,500 కోట్లతోటి ఇవాళ భద్రాచలంలో మీ పేదోళ్ళని ఆదుకోవడానికి, మీ పేదల ఆత్మ గౌరవంతో బ్రతకడానికి మీ ఇల్లు మీకుండాలి, మీ ఇంటి ముందర మీరు కూర్చేసుకొని కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోవాలి అని ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఇవాళ మీ ప్రాంతంలో ఖమ్మం జిల్లాలో ప్రారంభించిన మిత్రులారా, ఇవాళ మేం మంచి చేస్తుంటే చూడబుద్ధి కాక, చూసి ఓర్వలేక రోజు శాపనార్థాలు పెడుతున్నారు తండ్రి కొడుకులు మామ అల్లుడు అయ్యా బిడ్డ అందరూ. నేను అడగదలుచుకున్న మిత్రులారా, ఉట్టి మీద ఉన్న పాల కోసం కింద ఉన్న పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్టి దెగుతుందా? ఉట్టి దెగుతుందా? ఇవాళ వాళ్ళు నీతులు చెప్తారు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి అని. మరి మీరు ఇచ్చిన హామీలు 10 ఏళ్ళైంది, సిగ్గులేనోడా కేటీఆర్ ఏనాడన్న ఆలోచన చేసినవా? నీ అయ్యాను అడిగినవా ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళి? ఇవాళ 90 రోజుల్లోనే ఇందిరమ్మ రాజ్యంలో 100,00,000,000 ఆడబిడ్డలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తారు, పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలు అవుతుంది, పేదలకు ఇవాళ 500 రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ అందిస్తున్నాం, పేదలకు ఇవాళ 200 యూనిట్లు ఉచితంగా ఇంటి విద్యుత్ ఇస్తున్నాం, ఇవాళ పేదలకు 500,000 రూపాయలతోటి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికే కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. ఇదే కాదు, 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు అందించి, ఉద్యోగాలు లేక ఉపాధి రాక దిల్సుఖ్ నగర్లను, అశోక్ నగర్లను, అమీర్పేట్లను, కుక్కట్పల్లిలను వివిధ చౌరస్తాలలో తల్లిదండ్రులకు ఊరుకొచ్చి ముఖం చూపించుకోలేక రూపాయి కూడబెట్టి ఉపాధి హామీ కూలి పైసలు పెట్టి తల్లిదండ్రులు పిల్లల్ని పట్నం పంపి చదివిస్తే కొలువులు రాక పరీక్షలు పెట్టక పెట్టిన పరీక్షల ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలలో అమ్ముతుంటే ఆ దుఃఖంతో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ గాడిద కొడుకులు ఒక్క రోజైనా చచ్చిపోయిన వాళ్ళని పలకరించిందా అని నేను అడుగుతున్నా. సిగ్గు కాకుండా హరీష్ రావు మాట్లాడుతుండు, నేను మన్న కూడా అన్న ఇవాళ కూడా చెప్తున్నా, దూలం లెక్క పెరిగింది కానీ దూడకున్న బుద్ధి కూడా లేదయా. ఇక ఆయన బాగా మాడుతున్నాడు, ఇక ఆయన చాలా మాట్లాడుతుండు. ఆ పేడమూతి బోడలింగానికి నేను చెప్పదలుచుకున్నా, అరే సన్నాసి మీ ఇద్దరిని బిల్లారంగా అన్నాం, బీఆర్ఎస్ అంటేనే బిల్లారంగా సమితిరా, దొంగలరా, తోడు దొంగలరా, మీరంతా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కొల్లగొట్టిన దొంగలరా, మీ అయ్యొక్క చార్లే శోభారాజురా, ఈ రాష్ట్రాన్ని దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో పరువు తీసి కాళేశ్వరాన్ని కూలగొట్టి మేడిగడ్డ మేడిపండయి అన్నారం
ఇవాళ పగిలిపోయి సుందిళ్ళ శంఖ నాకడానికి పోయిందిరా, మీ పాపాల పుణ్యమే. ఇట్లాంటి పాపాలు చేసి ఇలా రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులు మనం కడితే సీతారామ ప్రాజెక్టు, భక్తరామదాసు ప్రాజెక్ట్ అని పేర్లు మార్చి వేల కోట్లు కొల్లగొట్టి ఖమ్మం జిల్లాకి ఇవాళ తాగడానికి నీళ్లు లేని పరిస్థితులు కల్పించిన దరిద్రులారా, మీరు వచ్చి మా గురించి ఆ మాట్లాడే. ఇక మీ జిల్లాల వాళ్ళకు చెప్పరాసి ఉన్నాడు ఒంటికన్ను శివరాసన్. ఒంటికన్ను శివరాసన్ ఎవరో తెలుసు కదా మీ జిల్లాల. మరి ఇప్పుడు ఆయన ఏడున్నాడు, అంతకుముందు నీలిగిండు, మన ఊళ్ళ మీద కేసులు పెట్టిండు ఇవాళ. అందుకే మిత్రులారా మీరు ఆలోచన చేయండి, బీఆర్ఎస్ బీజేపీ కుమ్ముక్కయింది, ఇవాళ వాళ్ళిద్దరు ఒక్కటై కాంగ్రెస్ను ఓడించాలని కుట్రలు చేస్తారు. బీజేపీ వాళ్ళు 9 సీట్లు ప్రకటించారు, బీఆర్ఎస్ వాళ్ళు ఆ సీట్లలో అభ్యర్థులను ఎవరిని ప్రకటిస్తలేరు, ఎందుకంటే వాళ్ళు పోయి ప్రచారం చేసుకోవాలి. బీఆర్ఎస్ వాడు కూడా 4 సీట్లు ప్రకటించాడు, ఆడ కూడా బీజేపీ టికెట్లు ప్రకటిస్తలేడు. వీళ్ళు అవగాహన ఎట్లుందో చూడండి. ఎందుక నామనాగేశ్వరరావు టికెట్ ఇవ్వా, ఖమ్మం జిల్లాలో ఎందుకు ప్రకటించలేదు? ఎందుకు ప్రకటించలే? నీ పార్టీ దిక్కులేదా? ఈ పక్కలే మహబూబాబాద్లో మాలోతు కవిత గారు మీ సిట్టింగ్ ఎంపీ కదా, ఆమె టికెట్ ఇవ్వవా, ఆమెను ఎందుకు ప్రకటించలే? హరీష్ రావు అదే విధంగా కేసీఆర్ ఉన్న మెదక్ జిల్లాలో మీకు అభ్యర్థి దొరకలేదా? శంఖ నాకుతుండ్రా, మెదక్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థిని ఎందుకు మీరు ప్రకటించలే? నిజామాబాద్లో నీ బిడ్డనే పోటీ చేసింది కదా పోయినసారి, ఈసారి నీ బిడ్డకు నిజామాబాద్లో టికెట్ ఇవ్వవా? మళ్ళీ అక్కడి జనాలు బండకేసి కొడతారని నీకు అనుమానం వచ్చిందా? ఆలుగడ్డ శ్రీనివాస్ యాదవ్ మొన్నటి వరకు నీకు మంత్రే ఉండే కదా, సికింద్రాబాద్ మళ్ళీ ఎందుకు ఆయన కొడుకు ఆయనకు టికెట్ ఇవ్వలేదు ఎందుకని నేను అడుగుతున్నా. అంటే ఇవాళ కలిసి కనిపిస్తే తెలంగాణ ప్రజలు చెప్పుతో కొడతారని సీకట్ల ఒప్పందం చేసుకొని ఒకడు ఒకడు అలాయి బలాయి చేసుకొని మోడీ కేడీ కలిసి కాంగ్రెస్ పార్టీ మీద కుట్ర చేస్తారు. ఎందుకంటే తెలంగాణలో ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో అభయహస్తం పథకాలు అమలు చేస్తుంటే 14 సీట్లు స్పష్టంగా కాంగ్రెస్ గెలుస్తుంది, తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుందని గుర్తించింది. కాబట్టే ఇవాళ ఇద్దరు కలిసి కుట్ర చేస్తున్నారు. రోజుకోసారి డాక్టర్ లక్ష్మణ్ అంటున్నాడు ఎన్నికలు అయిన తర్వాత ఈ ప్రభుత్వం ఉండదని. నేను అడగదలుచుకున్న డాక్టర్ లక్ష్మణ్, అయ్యా నీ దగ్గర ఉన్నది 8 ప్రభుత్వాన్ని ఎట్లా ఏర్పాటు చేస్తావు చెప్పని నేను అడుగుతున్నాను. అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటై కుమ్ముకై కుట్ర చేసి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది అన్నా ఇందిరమ్మ రాజ్యం ఉండాలి, ఇన్నేళ్ళు మేము ఆ పార్టీలు ఉన్నా ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి మా గల్వలే మా మాట వినలే, ఆయన ఎట్లుంటాడో మేము చూడలేదు, కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మంత్రులు సచివాలయంలో ఉండరు, మీరు ఇంటికి వచ్చినా కలుస్తున్నారు, సచివాలయంలో కలుస్తున్నారు, పేదల్ని కలుస్తున్నారు, కార్యకర్తలను కలుస్తున్నారు, ఆడబిడ్డల్ని కలుస్తున్నారు, అధికారులను కలుస్తున్నారు, సమీక్షలు చేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు, 5 మీ ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత మాది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి అందరు నాకు కలిసి చెప్పిపోతున్నారు. ఒకవేళ నేను అనుకుంటే గేట్లు తెరిస్తే కేసీఆర్ నువ్వు నీ అల్లుడు నీ ఇంటోళ్ళు తప్ప మొత్తం కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడతారు. ఇవాళ మన మిత్రుడు వెంకట్రావు గారు కూడా ఇక్కడికి వచ్చి మనకు మద్దతుగా నిలబడ్డాడు. అంటే మేము మర్యాద పూర్వకంగా రాజకీయ నీతిజ్ఞతో ఇవాళ రాజకీయాలు చేయాలనుకుంటున్నాం. మీరు మా ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కుట్ర మోడీ కేడీ కలిసి చేస్తే చూస్తూ ఊరుకుంటామని అనుకోకండి. మాకు తెలుసు, లోతు తెలుసు, ఎత్తు తెలుసు, పెడితే ఎక్కడికి వెళ్ళుతో కూడా తెలుసు బిడ్డ మాకు. అనుకుంటురేమో మీరు అల్లా తప్పకు వచ్చిండు అయ్య పేరు చెప్పుకుండని బిడ్డ నల్లమల నుంచి తొక్కుకుంట ప్రగతి భవన్లో బద్దలు కొట్టి నిన్ను బజార్లో గిడిచి ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం. అందుకే చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా, మాతో గోక్కోవద్దు బిడ్డ, గోక్కున్నాడు ఎవడు బాగుపడాలి. చాలామంది ఇట్లే అనుకున్నారు ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ ఏడుందని అన్నారు. ఇవాళ సన్నాసులు చెప్తున్న మనుగురు వచ్చి చూడు కాంగ్రెస్ ఏడుందో చెప్తారు.
ఈ వేదిక మీద చూడుని, గా కింద మా కార్యకర్తల్ని చూడుని, మా కార్యకర్తల సప్పులకు మీ గుండెలు వగిలి సావాలి బిడ్డ. అందుకే మిత్రులారా, మా పాయ వెంకటేశ్వర్లు గోదావరి కరకట్ట నిర్మాణాల గురించి చెప్పిండు. మా పాయ వెంకటేశ్వర్లు గోదావరి వరద ముంపు గ్రామాల కుటుంబాలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలి, ఇండ్లు ఇవ్వాలని చెప్పిండు. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా కొంత అభివృద్ధి చేయాలని చెప్పిండు. అదేవిధంగా పులుసు బంత ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని చెప్పిండు. పోడు భూముల పట్టాలు ఇవ్వాలని చెప్పిండు. ఇంకా చాలా విషయాలు మా మిత్రుడు పాయ వెంకటేశ్వర్లు తీసుకొచ్చిండు. అందుకే మా పెద్దలు బట్టి విక్రమార్క గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ ప్రాజెక్టులకు సంబంధించి అన్ని సవివరంగా సమీక్షించి వీటన్నిటిని చేసే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇదంతా చెయ్యాలి అంటే మీరందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలి. మీరు ఉంచే బలం 1000 అంగుల బలం. ఇవాళ మిమ్మల్ని చూసినాక నాకు 1000 అంగుల బలం వచ్చింది. ఎవడు అడ్డం వచ్చినా పండబెట్టి తొక్కే బాధ్యత నేను తీసుకుంటాం మిత్రులారా. అందుకే మిత్రులారా, మళ్ళా ఎన్నికలు అప్పుడు వస్తా. ఈరోజు సోనియా గాంధీ గారు బలరాం నాయకును, మాజీ కేంద్ర మంత్రిని మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టినరు. 150,000 ఓట్లతోటి మహబూబాబాద్ ఎంపీగా గెలిపించండి. మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో తీసుకుంటామని తెలియజేస్తున్నా. మీరందరు సిద్ధమేనా? 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 గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా కేసీఆర్ గుండెలు వలగాలి, ఢిల్లీలో మోడీ చెవులు వలగాలి. సిద్ధమేనా? సిద్ధమన్న వాళ్ళందరూ చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. మూడు రంగుల జెండా.